హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు లాగ్ వచ్చేసి మనం జగన్ని గుంటూరులో హాస్టల్లో వదిలిపెట్టి వచ్చే లాగ్ అన్నది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు ఉదయాన్నే లేచానన్నమాట ఫోర్ థర్టీకి అంతా లేసాము సిక్స్కి అంతా బయలుదేరాలని చెప్పేసి సో ఫ్రెషప్ అయితే అయిపోయాను మాధవి వచ్చి లోపల ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసేసింది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పూజ చేద్దామని చెప్పేసి దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను ఈరోజు వచ్చేసి దీపం వెలిగిస్తున్నాను పూలైతే ఏమీ లేవు అందుకని చెప్పేసి దేవుడి ముందు ఉండేటటువంటి కంచార్తలు అవన్నీ కడిగేసి బండపైన పసుపుతో కొంచెము అలికి అలాగే ముగ్గు అయితే పెట్టేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశానండి వచ్చేసి మండే మండే రోజు మనం జగన్ని హాస్టల్లో వదిలిపెట్టడానికైతే వెళ్తున్నాము ఈరోజు చాలా అంటే చాలా సాడ్గా అనిపిస్తుంది నాకు జగన్ వదిలిపెట్టి ఉండగలను లేదో జగన్ నన్ను వదిలిపెట్టి ఉంటాడేమో కానీ నేను జగన్ వదిలిపెట్టి ఉండగలను లేదో కొంచెం బాధ అయితే అనిపిస్తుంది అందుకే మొహంలో కళ లేదు నాకు ఈరోజు కొంచెం బాధ అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా దేవుడు పూజ చేసిన తర్వాత నైటే సామాన్ అంతా సర్ది పెట్టేశాము యాక్చువల్గా మనం ట్రంక్ పెట్టెలో బట్టలు సర్దాం కదా సో ట్రంక్ పెట్టె తీసుకెళ్తూ ఉంటే వద్దు అక్కడ లాకర్లు ఇస్తారు బ్యాగులు తెచ్చుకోండి అని చెప్పేసి ఫోన్ చేశారనమాట అందువల్లే మేము పెట్టె తీసుకెళ్ళట్లేదు బ్యాగ్ తీసుకెళ్తున్నాము అలాగే ఇది వచ్చేసి స్కూల్ బ్యాగ్ అండి సారీ కాలేజీకి తీసుకెళ్ళడానికి బ్యాగు అలాగే తనవి టీసీ అలాగే కొన్ని పేపర్స్ అన్నీ ఏవేవో అడిగారో అవన్నీ కూడా ఇక్కడ బ్యాగులు పెడుతున్నాను అన్నమాట సో తనకి వాష్రూమ్ వెళ్ళటానికి స్నానానికి ఒక బకెట్ అలాగే బెడ్షీట్స్ నైట్ డ్రెస్సెస్ మామూలుగా కాలేజ్కి వేసుకెళ్ళటానికి షర్ట్స్ ఇలా అన్నీ అయితే ప్యాకింగ్ చేసేస్తాం ఒక పిల్లో ఇంకా పరుపు వచ్చేసి అక్కడ చూద్దాము అని చెప్పేసి అనుకున్నాము ఎట్లుంటుందో ఏమో తెలియదు కదా సిచ్యువేషన్ చూసి కుందామని చెప్పేసి అయితే పరుపు అయితే తీసుకెళ్ళట్లేదు ఇంకా నేను ఏవేవైతే తీసుకెళ్లాలో అవన్నీ కూడా గుర్తుంటాయని చెప్పేసి వస్తువులన్నీ బయట పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఏది కూడా మర్చిపోకుండా తీసుకెళ్ళడం కోసం ఈ డ్రెస్ వచ్చేసి పైన తీసి పెట్టాను ఇప్పుడు వేసుకుంటాడు దీంట్లో వచ్చేసి సోప్స్ అలాగే సర్ఫ్ ఇంకా అవసరానికి మనం రోజు వాడతాం కదా పేస్ట్ బ్రష్ ఇలా అన్నీ కూడా అందులో పెట్టేశాను అనమాట బకెట్లో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నీళ్ళు కాబడుతున్నాను జగన్ కోసం అని చెప్పేసి ఇంకా కాఫీ కూడా రెడీ అయిపోయింది మాధవికి కాఫీ పోసిచ్చేసి ఇచ్చేసి నేను కూడా కాఫీ అయితే తాగి ఇంక ఇక్కడ మిగతా అంతా చూసుకోవాలి అన్నయ్య కార్ తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అన్నాడనమాట సో జగన్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను మాధవి ముగ్గు బాగా వేసింది ఇంకా నెక్స్ట్ మాధవికి కాఫీ పోసి ఇచ్చేసాను జగన్కి నీళ్ళు అయితే తోడుతున్నాను అనమాట జగన్కి నీళ్ళు తోడానంటే తను స్నానానికి వెళ్తాడు మా ఇంటి నిండా బట్టలే ఉన్నాయి మా సహకలం అస్సలు రావట్లేదు దాదాపుగా అంటే ట్వంటీ డేస్ అవుతుంది మాకు ఇక్కడ బయట పెడితేనేమో పిల్లులతో చాలా గోళనమాట పిల్లులు దానిలపైన టాయిలెట్లు చేసేస్తాయి బయట పెడితే లోపల పెట్టుకుంటే ఇల్లంతా బట్టలు బట్టలుగా కనిపిస్తుందండి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా ఈ నీళ్ళ సర్వ కూడా తోమిద్దాం అని చెప్పేసి బయట వేసాను ఇక్కడ వచ్చేసి జగన్ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట తులసి జగన్ ఇద్దరు వస్తున్నారు తులసి కూడా జగన్ని వదిలిపెట్టడానికి గుంటూరుకి వస్తుంది అనమాట సో మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాము సో ఇక్కడొచ్చేసి ఇంకా వాటర్ అయితే తాగుతున్నాను నేను వాటర్ తాగిన తర్వాత కాఫీ తాగుతాను సో ఈ మధ్య చాలామంది నాకు పర్సనల్గా కామెంట్ చేస్తున్నారు ఏంటంటే అక్క ఎందుకు అక్కనికి హెల్త్ బాగుండట్లేదా ఒకరోజేమో బాగా కనిపిస్తుంది రోజేమో మొహం పెరుక్కుపోతుంది ఓ రోజు లావుగా కనిపిస్తున్నావు ఓ రోజు సన్నగా కనిపిస్తున్నావు అని చెప్పేసి అవునండి నాకు హెల్త్ బాగోలేదు సో అందువల్లే ఓ రోజు అలా ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే గర్భసంచి ఆపరేషన్ చేయించుకోవటం వల్ల ఒకసారి లావు అవుతాము ఒకసారి సన్నగా అవుతాము సో ఒక్కొక్కటి ఒకరొకరికి సైడ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి డాక్టర్ మా రోజు మాకు చెప్పింది కానీ తప్పనిసరి పరిస్థితులలో ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందనమాట వచ్చేసి ఇంకా జగన్కి పాలు కల్పిస్తే తాగనని చెప్పేసి అన్నాడు అందుకే నేను ఇక్కడ వాళ్ళ డాడీకి అయితే తెచ్చిచ్చేసానమాట పిల్లలిద్దరు కూడా పాలు తాగలేదు కాఫీ తాగలేదు తాగమని అడుక్కుంటే కూడా వద్దు మాకు జర్నీలో పడదు వామిటింగ్ అవుతుందని ఇద్దరు తాగలేదు డైరెక్ట్గా టిఫిన్ తింటామని చెప్పేసి అన్నారు అనమాట అందుకే వాళ్ళకి పోసి ఇచ్చినవి తాగలేదు ఇక్కడొచ్చేసి ఇంకా మేము నందికొట్కూరు నుంచి అయితే బయలుదేరాము అన్నయ్య వచ్చాడు అన్నయ్య వచ్చేసరికి సిక్స్ థర్టీ అట్లా అయిందండి మేము ఇక్కడ నుంచి కదిలేసరికి సిక్స్ ఫార్టీ ఫైవ్ అయిందనమాట సో మొత్తానికైతే సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది పొద్దున్నే వెళ్తున్నాము సో మేము వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అయిపోతే ఎగ్జాక్ట్గా మేము గుంటూరుకు వెళ్ళేసరికి ఎంత టైం అయింది అన్నది నేను మీకు చెప్తాను సో వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని చూడాల్సిన ప్రదేశాలను అయితే చూసామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఏంటా ప్రదేశాలు అన్నది నేను మీకు ఈరోజు చూపిస్తాను మీరు కూడా చూడండి అడవిలో వర్షాకాలం రావడంతో అసలు ఎంత మంచి వ్యూ అయితే సూపర్గా అనిపించింది కానీ గుంటూరుకి వెళ్ళే దారి చాలా దూరం వరకు సింగిల్ వేనే ఉందండి సో చాలా కొంచెం ఇబ్బందిగానైతే అనిపించింది సో ఎదురుగా ఏదైనా వచ్చినప్పుడు మనం సైడ్కి తీసుకొని వెళ్ళటం కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ ఈ చెట్ల మధ్యలో మన కారు మనం మాత్రమే వెళ్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సో ఈరోజు నేను మీకు మొత్తం వ్యూనైతే ఆల్మోస్ట్ చూపిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అడవిలో మనం అలా సపరేట్గా వెళ్తూ ఉన్నప్పుడు మన కార్ ఒక్కటే మధ్యలో ఉండి చుట్టూతా చెట్లుండి ఆ పచ్చటి ఆకుల మధ్య చెట్ల మధ్య అసలు ఎంత బాగా అనిపించిందంటే నిజంగా చాలా 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 హ్యాపీగా అనిపించింది ఇక్కడ వచ్చేసి మనం మిచ్చన్లు తయారు చేసుకునేటటువంటి బొంగులు ఉన్నాయన్నమాట ఈ మధ్యకాలంలో వీటిని ఇక్కడ ఏవి కూడా ఏమంటారు తానివ్వట్లేదు అనమాట ఇంతకుముందుకైతే కనుక తిరణాలలో ఈ అడవిలోటి తీసుకొచ్చి ఎక్కువగా మిచ్చన్లు తడకలు తర్వాత బండి మీద వేస్తారు చూడండి అట్లాంటివన్నీ తయారు చేసేవాళ్ళు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఘాట్ రోడ్ ఒక్కటి వస్తుందండి అసలు ఎంత బాగుంటుందంటే ఇట్లా మనం సింగిల్ రోడ్లోనే డబల్ వెళ్ళాలి అంటే రెండు వచ్చేవి పోయేవి రెండు వస్తూ ఉంటాయి అన్నమాట ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది సో మేము ఆ ఘాట్ రోడ్ దాటిన తర్వాత ఇంకా టిఫిన్ తినడం కోసం అని చెప్పేసి మేము ఇక్కడ ఒక ప్లేస్లో ఆపాము చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ టిఫిన్ ఇక్కడ వచ్చేసి మనకు అన్ని రకాల దోశలు దొరుకుతాయి ఆనియన్ దోశ మసాలా దోశ ప్లెయిన్ దోశ స్పెషల్ దోశ ఇలా చాలా రకాలు దొరుకుతాయి అలాగే పెసర దోశలు కూడా దొరుకుతాయి అన్నమాట అందరం దోశ ఆర్డర్ చేశాము అన్న వచ్చేసి పెసరట్టు ఆర్డర్ చేశాడు పెసరట్టు కాదండి పెసర దోశనే అది అట్టు కాదు నేనేమో అట్టు అనుకున్నాను కానీ కాదని చెప్పేసి అన్నాడు ఫస్ట్ రెండు ఇడ్లీ తిని తర్వాత పెసర దోశ ఆర్డర్ చేశాడు కానీ పెసర దోశ నాకేమో అంతగా అనిపించలేదు కానీ ఆనియన్ దోశ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్గా కూడా అనిపించింది నేను జగన్ అయితే మాత్రం చాలా ఇష్టంగా తిన్నాం అనమాట సో మనకి ఇలా ఆనియన్స్ సపరేట్గా ఇస్తారు కర్రీ సపరేట్గా ఇస్తారు అలాగే పచ్చడి కూడా సపరేట్గా ఇస్తారన్నమాట సో ఇలా మొత్తానికైతే ఇక్కడ మేము దోశలు అయితే తినేసి మళ్ళీ బయలుదేరామన్నమాట సో అందరూ తినేసారు ఫాస్ట్గా నేనే కొంచెం లేట్గా అన్నమాట మాకు నచ్చి నేను జగన్ కలిపి ఒక దోశ తెప్పించుకున్నాం అది ఒకటి ఎక్కువ అనమాట సో ఇంకా సగం తినేసి సగం అలాగే వదిలిపెట్టేసాము అనమాట టేస్ట్ బాగుందని చెప్పేసి తిన్నాము సో ఇప్పుడు వచ్చేసి మనం గుంటూరుకి దగ్గరలో ఉన్నామండి సో ఇది యాక్చువల్లీ ఇది గుంటూరు అని చెప్పేసి అంటే నేను వీడియో షూట్ చేశాను కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఇది గుంటూరు కాదు గుంటూరుకి దగ్గరలో ఉన్నాము అని చెప్పేసి అన్నారు ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది సో మేము ఎగ్జాక్ట్గా గుంటూరుకి వెళ్ళేసరికి టైం వచ్చేసి వన్ అయిందండి ఎగ్జాక్ట్గా వన్ అయింది సో మనకు ఎన్ని అవర్స్ పట్టినట్టు మీరు లెక్కేసుకోండి ఇంక ఇక్కడ వచ్చే మనం గుంటూరుకి దగ్గరగా వచ్చినప్పటి నుంచి ఇలా కొండలు ఎక్కువగా వచ్చాయండి కొండలు భలే ఉన్నాయి అలాగే ఇక్కడ ఎక్కువగా నాకు తాటి చెట్లు కనిపించాయి తాటి నుంచెలు ఎక్కువగా ఉండేటట్టు ఉన్నాయి ఇక్కడ గుంటూరులో ప్రతి చోట తాటి చెట్లే ఉన్నాయి తాటి చెట్టు నిండా కూడా తాటి నుంజలే అన్నమాట సో ఇక్కడ నాకు ఎక్కువగా అవి కనిపించాయి గుంటూరు స్పెషల్ అని నేను అనుకున్నా అలాగే ఇక్కడ మనకి వాళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి సో చాలా బాగా అనిపించింది నాకు కానీ గుంటూరుకి మా జగన్ ఉండే హాస్టల్కి చాలా దూరం అంటే ఊర్లో లేదనమాట సో ఊరి బయట అలా అంటారు కదా సో అలా ఉందన్నమాట జగన్ది హా హాస్టల్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి నేను జగన్ తులసి అందరం కూడా గుంటూరు ది సాంగ్ పెట్టేసుకొని వెళ్తున్నాం అనమాట ఫుడ్ ఇక్కడ ఏది ఫేమస్ అని చెప్పేసి సాంగ్ ఒకటి ఉంది కదా సో ఆ సాంగ్ పెట్టాడు అన్నయ్య అది వింటూ ఎంజాయ్ చేస్తూ గుంటూరులోకి అయితే ఎంట్రీ ఇచ్చేసామన్నమాట ఇప్పుడు ఫైనల్గా మేము వెళ్తుంది గుంటూరు అండ్ జగన్ వల్ల హాస్టల్కి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు సో జగన్ వల్ల హాస్టల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను మీకు అంతా కూడా హాస్టల్కి దగ్గరలో వచ్చేసాము ఎన్ని వెహికల్స్ వచ్చాయంటే అన్ని కార్లే వచ్చాయి వెళ్ళడానికి రావడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది కానీ అందరూ ఈరోజు స్టార్ట్ అని చెప్పేసి చాలా వరకు ఈరోజే తీసుకొచ్చారు ఎందుకంటే ఈరోజు దశమి ఉంది అనమాట సో ఎయిటీన్త్ జూలై ఎయిటీన్త్ స్టార్ట్ అనమాట దశమి ఉంది మంచి రోజు అని చెప్పేసి చాలామంది అయితే వచ్చారు అసలు క్యూ లైన్ ఉన్నింది అనమాట అక్కడ సో ఇది హాస్టల్ బయట వ్యూ అండి సో బయట చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో ఎంత క్రౌడ్ ఉన్నింది అంటే అంత క్రౌడ్ ఉన్నింది సో మొత్తానికైతే జగన్ని మనం భాస్యం హాస్టల్లో వదిలిపెట్టేసి అయితే వచ్చాము ఆ భాస్యం కాలేజ్ అనమాట ఐఐటి సో చూడాలి జగన్ ఉంటాడా లేదా నేను ఉంటానా లేదా అన్నది సో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నేను మీకు ఓకేనా సో మొత్తానికైతే వచ్చేసాం ఫస్ట్ వచ్చి రాగానే వాష్రూమ్స్కి అయితే వెళ్ళిపోయాం అనమాట అన్ని అవర్స్ కూర్చున్నాం కదా అసలు ఎక్కడ టాయిలెట్స్ లేవు సో కాలేజ్కి రాగానే ఫస్ట్ వెళ్ళేసి వచ్చాము వెళ్ళేసి వచ్చే వేలో ఇక్కడ మొబైల్స్ కనిపించాయి అనమాట సో ఫోన్ ఫోన్లు అండి అవన్నీ అవన్నీ కనిపించాయి ఇక్కడ వచ్చేసి హాస్టల్ రూమ్స్ అనమాట ఒక రూమ్ ఫుల్ అయిన తర్వాత ఇంకొక రూమ్ తీస్తూ ఉన్నారు ఫస్ట్ అన్నీ తీయమని చెప్పేసి అన్నారనమాట సో అక్కడ మేము హాస్టల్ రూమ్లోకి వెళ్ళి జగన్ వదిలి పెట్టేసి లంచ్కి అయితే వచ్చేసాము ఫుడ్ యాక్చువల్గా బయట తిందామనుకున్నాం కానీ ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా సో ఫస్ట్ అయితే ఇక్కడ తిందామని వచ్చాము ఇదంతా కూడా వంటశాల అండి ఇక్కడ వంటలు చేస్తూ ఉన్నారు సమోసాలు అలాగే రకరకాల వంటలు అయితే చేస్తూ ఉన్నారు ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను లోపలికి వెళ్ళలేదు ఇది వచ్చేసి పిల్లలు అందరూ కూర్చొని తినేటటువంటి భోజనశాల అనమాట సో ఇక్కడ ఏంటంటే ఎవరు ప్లేట్స్ వాళ్ళు తీసుకోవాలి ఎవరి ప్లేట్స్ వాళ్ళు కడగాలి అని చెప్పేసి పెట్టారనమాట సో టేబుల్స్ ఇవన్నీ కూడా చాలా విశాలంగా బాగున్నాయి ఇంకా బోన్ చేసేసిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ ఫోన్లు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నేను చెక్ చేస్తున్నాం అనమాట నేను మా అన్నయ్య ఎందుకంటే ఇక్కడ ఒక రూల్ ఏంటంటే ఒకటి కార్డు ఇస్తారు ఆ కార్డులో మనం అమౌంట్ వేసుకోవాలి ఆ కార్డులో అమౌంట్ అయిపోయిందంటే మళ్ళీ మనకు రీఛార్జ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేస్తేనే మనం మాట్లాడాలి మనం చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఉండదు అనమాట సో జగన్ కాలేజ్ నుంచి వచ్చినప్పుడు మధ్యలో బ్రేక్ అప్పుడు అలా వాళ్ళకి ఎప్పుడైతే వీలు అవుతుందో అప్పుడు చేస్తేనే మాట్లాడాలి ఫోన్లు పని లేదా అని ఇక్కడ చెక్ చేస్తున్నాం అనమాట కొన్ని ఫోన్లు అయితే పని చేస్తున్నాయి కొన్ని అయితే పని చేయట్లేదు సో మొత్తానికైతే కనుక కార్డులో అయితే రీఛార్జ్ అయితే చేపించేసి చెక్ చేసేసాము ఫోన్లు పనిచేస్తున్నాయని చెప్పేసి ఇంకా బెడ్ తీసుకురాలేదు కదండీ జగన్కి సో అందుకోసం అని చెప్పేసి బెడ్స్ చూద్దామని వచ్చాము ఈ బెడ్స్ వచ్చేసి పన్నెండు వందలు అంట ఫస్ట్ ఏమో థౌజండ్ చెప్పారు మేము లోపలికి వెళ్ళి అంతా చూసుకొని బయటకు వచ్చే లోపల రెండు వందలు పెంచారు అది వేరే విషయం అనుకోండి ఇంకా కింద వచ్చేసి సిక్స్ హండ్రెడ్ చెప్పారనమాట సో మేమైతే సిక్స్ హండ్రెడ్వే తీసుకున్నాము అవి కొంచెం ఒత్తుగా ఉన్నాయన్నమాట అంటే కొన్ని రోజులు పడుకున్న బెండ్ అవ్వకుండా ఉంటాయి ఈ పన్నెండు వందలవి తొందరగా బెండ్ అవుతాయని చెప్పేసి అంటే అవి తీసుకోలేదన్నమాట సిక్స్ హండ్రెడ్వి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి జగన్కి కావాల్సినటువంటి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చాను బట్ కాలేజీకి ఒకటి తీసుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి ఒకటి వాటర్ బాటిల్ అలాగే బ్యాగ్స్ కోసం అని చెప్పేసి తాళము తాళం చేతులు ఉండేవి తీసుకున్నాం అన్నమాట ఇక్కడ మనకు అన్నీ అవైలబుల్గా పెట్టారండి హాస్టల్కి ఎదురుగా మనకి పెట్టెలు దొరుకుతాయి పరుపులు దొరుకుతాయి బకెట్లు మగ్గులు తాళాలు బాటిల్స్ బ్రష్ పేస్ట్ ఇలా పిల్లలకి ఏవేవైతే అవసరమో అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి పెట్టె కూడా మేము ఫస్ట్ అడిగినప్పుడు ఎంత చెప్పారు థౌజండ్ చెప్పారండి మేము లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ చేశారనమాట దాన్ని కూడా ఫోర్ హండ్రెడ్ పెంచారు ఎందుకు అంటే స్టాక్ లేవు మేడం అయిపోతున్నాయి పెరిగాయి అని చెప్పేసి చెప్పారు ఇంకా మనం నాలుగు వందలకి ఏం గొడవ పడతాం చెప్పండి సో అందుకని చెప్పేసి ఇంకేం అనలేదు ఆ రోజైతే పెట్ట తీసుకోలేదు నేను ఇక్కడ నుంచి పంపిస్తానని చెప్పేసి అన్నాను అనమాట జగన్కి సో అందుకని తీసుకోలేదు ఆ రోజు అయితే తర్వాత మళ్ళీ నేను అమౌంట్ వేసి తీసుకోమని చెప్పాను పంపించడానికి లేట్ అవుతుందని చెప్పేస్తే ఇక్కడ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది వచ్చేసి జగన్ వాళ్ళకి ఇచ్చినటువంటి లాకర్స్ సో లాకర్ అంటున్నారు ఏంటక్క వాటికి కబోర్డ్స్ లేవు అనుకుంటున్నారా అలాంటి లాకర్లు ఇచ్చారనమాట కబోర్డ్స్ అయితే లేవు ఇంకా ఒక రూమ్లో వచ్చేసి పన్నెండు బెడ్స్ ఉంటాయండి ఒక సైడ్ వచ్చేసి సిక్స్ ఒక సైడ్ వచ్చేసి సిక్స్ అంటే కింద త్రీ బెడ్స్ పైన త్రీ బెడ్స్ ఉంటాయి ఇలా మొత్తం ఒక రూమ్కి వచ్చేసి ఉంటాయి ఆ రూమ్ మొత్తం ఫిల్ అయిన తర్వాత ఇంకొక రూమ్ ఓపెన్ చేస్తున్నారు ఇది వచ్చేసి జగన్ హాస్టల్ ముందు ఇలా కొంచెం సైడ్కి వచ్చినట్లయితే కనుక బాగుందండి ఇక్కడ ఓపెన్ ప్లేస్ సో ఇక్కడ నుంచి చూసామంటే కనుక భలే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదంతా కూడా హాస్టలే చాలా బాగుంది కాకపోతే హాస్టల్ ఇంకా అవన్నీ రిపేర్లు చేస్తూ ఉన్నారనమాట ఇంకా అంత మనకు చూపించినంత అయితే ఏం లేవు ఇంకా చూపిస్తున్నారు చేపిస్తున్నారనమాట సో అవి ఎప్పటికి రెడీ అవుతాయో తెలియదు నెక్స్ట్ కాలేజ్కి వెళ్దాం ఇది వచ్చేసి జగన్ క్లాస్ రూమ్ సో జగన్ క్లాస్ రూమ్ అంటున్నారు ఈరోజు ఓపెన్ అంటున్నారు ఏంటి అక్కడ ఒక్కరు కూడా లేరు అనుకుంటున్నారా అవునండి ఈరోజు స్టార్ట్ కాబట్టి ఎవరు లేరు అందరు పిల్లల్ని కలిపి ఒకే రూమ్లోనే కూర్చోటి చెప్తా ఉన్నారనమాట వీళ్ళకు కూడా సెక్షన్స్ ఉంటాయన్నమాట ఆ సెక్షన్స్ని బట్టి మళ్ళీ డివైడ్ చేస్తారంట సో ఫస్ట్ డే కాబట్టి అందరిని ఒకే చోట కూర్చోబెట్టి ఒక క్లాస్ మాత్రమే జరుగుతూ ఉందనమాట సో జగన్ని కూర్చోబెట్టేశాము అక్కడ తర్వాత ఇంకా మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరాం ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది అనుకుంటా సో మేము ఎంతకెళ్తామో తెలీదు కానీ ఫైవ్ థర్టీకి అయితే మేము రిటర్న్ అయితే బయలుదేరాము అసలు ఎక్కడ ఆగకుండా బయలుదేరితే కూడా మేము వచ్చేసరికి చాలా టైం పట్టింది ఇక్కడ వచ్చేసి వర్షం అయితే కొంచెం మేము గుంటూరు దాటామో లేదో ఫుల్ వర్షం అండి అసలు ఏమీ కనిపించట్లేదు ఎంత పెద్ద వర్షం పడిందంట అంత పెద్ద వర్షం పడింది సో అమ్మ వాళ్ళకు ఫోన్ చేస్తేనేమో కర్నూలులో వర్షమే లేదు అని చెప్పేసి చెప్తున్నారు కానీ మేము గుంటూరు దాటామో లేదో పెద్ద వర్షం పడింది అనమాట దాదాపుగా అంటే మేము ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మేము వర్షంలోనే జర్నీ చేసామన్నమాట అంత వర్షం పడింది అది చూసారా మనకు కార్మినార్ల రింగ్స్ ఉంది కదా దాన్ని ఎంత అంటున్నా కానీ వాటర్ అన్నది పోవట్లేదంటే ఎంత వర్షం పడిందో చూడండి ఇంకా తులసి అయితే పడుకుండిపోయింది ఇంకా నేను మా ఆయన ఫ్రీగా కూర్చున్నాం అనమాట వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా కూర్చున్నాం నలుగురం కాబట్టి ఇరుకుటమైంది వెళ్ళేటప్పటికే కొంచెం ఫ్రీ అయింది జగన్ లేనందువల్ల సో వర్షమైతే మాత్రం అసలు ఆగట్లేదు చాలా పెద్ద వర్షమే పడింది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అడవిలోకి అయితే వచ్చేసామండి సో నైట్ వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది అనుకుంటా ఎయిట్ థర్టీకి మనం అడవి ఐ మీన్ అడవి ఘాట్ రోడ్ చూపించాను కదా ఇందాక మేము ఆ ఘాట్ రోడ్ దగ్గర దగ్గరకు వచ్చేసామన్నమాట ఇప్పుడు మనం మెయిన్ ఘాట్ రోడ్లో వెళ్తున్నాము అసలు ఎంత చీకటిగా ఉంది అంటే మన కార్కు ఉండే లైట్స్ తప్ప వేరే ఏమీ కనిపించట్లేదు అది వేస్తేనే కనిపిస్తుంది అంత చీకట్లో నైట్ బయలుదేరాము కానీ ఒక్క రంగాలకు వస్తే నిజంగా ఈ రోడ్లో భయపడాల్సిందే నాకు నైట్ టైమ్స్ అయితే కనుక నాకైతే కొంచెం భయం వేసింది ఎందుకంటే కార్ ఎక్కడ పంచర్ అవుతుంది కార్ కన్నా ఈ టైంలో పంచర్ అయితే ఎలా అని చెప్పేసి పిచ్చి పిచ్చి ఆలోచనలల్లా వచ్చాయి నాకైతే దేవుడి దయవల్ల అలాంటివి ఏమీ జరగలేదు ఇంకా నెక్స్ట్ ఆత్మకూరుకి అయితే వచ్చేసాం వచ్చేసి మార్క్ రెస్టారెంట్ వాళ్ళు ఆత్మకూరులో పెట్టారనమాట మార్క్ రెస్టారెంట్ వాళ్ళు అంటే ఏంటి అని మీకు అర్థమయ్యండేది కదా నందికొట్కూరులో మార్క్ రెస్టారెంట్ ఉండేదనమాట సో మా నందికొట్కూరు వాళ్ళే ఆత్మకూరులో పెట్టారు ఇక్కడ వచ్చేసి మేము ఇంకా ఫుడ్ ఆర్డర్ చేయించుకున్నాం అనమాట ముందుగానే చెప్పి అవి ప్యాకింగ్ చెప్పించుకొని ఇంటికి వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది మేము ఆత్మకూరు నుంచి మా ఊరికి వెళ్ళేసేసరికి లెవెన్ థర్టీ అవుతుంది కదా వెళ్ళి భోజనం చేసుకోవాలంటే అవుతుందని ఇక్కడైతే ఫుడ్ ఆర్డర్ చేశామన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ బ్లాగ్ మరొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం నచ్చితే లైక్ చేయండి బాయ్